వెల్కమ్ టు ఉద్యాంజలి టీవీ స్పెషల్ ఫోకస్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అనే సామెత ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒక విద్యార్థి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే దానికి దారి చూపేదే గురువు. గతంలో ఇంజనీరింగ్ చదవంటేనే ఒక గొప్ప, కానీ ప్రస్తుతం ఇంజనీరింగ్ చదవంటేనే ఒక చులకన భావం ఏర్పడింది. ఇలాంటి చులకన భావానికి చెక్ పెట్టారు గైట్ ఇంజనీరింగ్ కాలేజ్లోని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యార్థులు మరియు హెచ్ఓడి వి సుబ్రహ్మణ్యం. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఇలా ఎన్నో మరెన్నో అద్భుత ప్రాజెక్టులను సృష్టించారు ఈ గైట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యార్థులు. మనకి రాని ఎన్నో సృజనాత్మక ఆలోచనలు వీరు ఆలోచిస్తూ దానికి కావలసిన సహాయాన్ని గురువుల నుండి తీసుకుంటూ అద్భుతాలు సృష్టిస్తూ ముందుకు సాగుతున్నారు అద్భుత వీరులు. ప్రస్తుతం ఎక్కడ చూసినా అత్యధికంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు ఫైర్ డిటెక్షన్ అండ్ సపరేషన్ సిస్టమ్ను కనిపెట్టారు. ఈ సిస్టమ్తో ఫైర్ యాక్సిడెంట్లకు చెక్ పెట్టేందుకు సాధ్యమవుతుందని చెప్తున్నారు ఈ గైట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యార్థులు. అధికంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. అలా ప్రాణ నష్టం అనే ఆస్తి నష్టం తగ్గించడం కోసం ఈ ఫైర్ డిటెక్షన్ సేఫ్టీ సిస్టమ్ని రూపొందించాం. ఎప్పుడైతే మనం బస్సులో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ని అలర్ట్ చేసి ఆటోమేటిక్ ఎమర్జెన్సీ డోర్స్ని ఆపరేట్ చేసి ప్రాణ నష్టం కలగకుండా ప్రాణ నష్టం తగ్గించడం కోసమే మేము ఈ నమూనాని రూపొందించాం. ఐఓటీ బేస్డ్ ఫైర్ డిటెక్షన్ అండ్ సేఫ్టీ సిస్టమ్ని మేము రూపొందించాం. ప్రాథమికంగా మనం టెంపరేచర్ సెన్సర్ని ముఖ్యమైన ప్రదేశాలలో ఫిట్ చేసి అక్కడ ఉన్న టెంపరేచర్ని మానిటర్ చేస్తుంటాం. ఎక్కడైతే మనకి ఎక్కువగా అగ్ని ప్రమాదం జరిగే ప్రదేశాలు ఉంటాయో అక్కడ నుంచి మనం రీడింగ్స్ తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఇచ్చిన రీడింగ్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఆ టెంపరేచర్ సెన్సార్ అనేది మనం ఆల్రెడీ ఫిట్ చేసిన చిన్న మైక్రో కంట్రోలర్కి సిగ్నల్స్ పంపిస్తుంది. ఆ మైక్రో కంట్రోలర్ మిగతా ఉన్న కాంపోనెంట్స్ని యాక్టివేట్ చేసి డ్రైవర్కి అండ్ ప్యాసింజర్స్కి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది, అంటే అగ్ని జరిగింది, అప్రమత్తంగా ఉన్నాయి అని. అదేవిధంగా దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ సర్వీసెస్కి కూడా మెసేజ్ని పాస్ చేస్తుంది, అంటే త్వరగా ఆ ప్రదేశానికి వచ్చి సేవలు అందించేందుకు ఎమర్జెన్సీ సర్వీసెస్కి కూడా మెసేజ్ పంపిస్తుంది. సేమ్ టైంలో మనం ప్రాథమికంగా ఉన్న ఫైర్ని తగ్గించడం కోసం ఫైర్ ఎక్స్టింగ్విషర్ని కూడా యాక్టివేట్ చేసి కొంతవరకు ఫైర్ని ఆపి ఎక్కువ సమయాన్ని ప్రయాణికులు కాపాడడానికి సహాయపడింది. సంజీవ్ రథ్ అనే మంచి ప్రాజెక్ట్ను సృష్టించారు ఈ విద్యార్థులు. అసలు సంజీవ్ రథ్ అంటే ఏమిటనుకుంటున్నారా? అంగవైకల్యంతో బాధపడేవాన్ని తీసుకెళ్లడానికి ప్రస్తుతం వీల్ చైర్ వాడుతున్నాం. దానికి దీటుగా వచ్చిందే ఈ సంజీవ్ రథ్. దీనిపై పూర్తి విషయాలు వారి మాటల్లోనే విని తెలుసుకుందాం. నా పేరు గౌతమ్. నేను గైట్ కాలేజీలో థర్డ్ ఇయర్ ఆటోమొబైల్ చదువుతున్నాను. దీని పేరు సంజీవ్ రథ్. ఇది మా సీనియర్స్ హెల్ప్తో చేసింది. ఇది ఓన్లీ ఎమర్జెన్సీ అంబులెన్స్ కింద యూజ్ చేయొచ్చు. రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, బస్ స్టాండ్లో డిజేబిలిటీ పీపుల్ కానీ ఓల్డ్ పీపుల్ కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది వచ్చి మొత్తం బ్యాటరీతో నడుస్తుంది. నెక్స్ట్ దీనికి 4 అవర్స్ ఛార్జింగ్ పెడితే ఈజీగా ఒక 40 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేసే క్యాపబిలిటీ ఉంది దీనికి.
మనం టీవీలోనూ సినిమాల్లోనూ చూసే లక్షల విలువ చేసే గోకార్ట్ కార్లను ఇప్పుడు ఎంతో తక్కువ ఖర్చుతో తయారు చేసి అందరినీ అబ్బురపరిచారు ఈ విద్యార్థులు. ప్రస్తుతం ఉన్న ఏ గోకార్ట్ కార్ అయినా 25 కిలోమీటర్ల మైలేజ్ కన్నా తక్కువ ఇస్తుంది. కానీ ఈ విద్యార్థులు చేసిన గోకార్ట్ కార్ మైలేజ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మేము ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ గోకార్ట్ అనేది తయారు చేయడం జరిగింది. గోకార్ట్స్ అనేవి రేసింగ్ అనేవి యూజ్ చేస్తారు రేసింగ్ క్లబ్స్లో. రేసింగ్ క్లబ్స్ అనేవి విజయవాడ, వైజాగ్ ఈ ఏరియాలో ఉన్నాయి. రేసింగ్ క్లబ్స్లో యూజ్ చేసే గోకార్ట్స్ అరౌండ్ 4 లాక్స్ to 5 లాక్స్ ఉంటాయి. ఆ విధంగా కాకుండా ఇవి సింపుల్గా దొరికే డిస్పోజల్తో తయారు చేయడం జరిగింది. దీన్ని తయారు చేయడానికి 30 నుంచి 35 వేల వరకు ఖర్చు అయింది మాకు. ఈ గోకార్ట్ అనేది మేము ఇంజన్ డయో ఇంజన్ యూజ్ చేసాం. వీల్స్ అనేవి బజాజ్ చేతక్ వీల్స్, టైర్స్ అనేవి వెస్పా టైర్స్ యూజ్ చేసి మా ఫ్రేమ్ అనేది సొంతగా బిల్డప్ చేయడం జరిగింది. పెయింటింగ్ నుంచి మొత్తం అంతా కూడా 0 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ గోకార్ట్ అనేది మాకు తయారు చేయడానికి 20 నుంచి 25 రోజుల వరకు టైం పట్టింది. ఈ గోకార్ట్ అనేది పెట్రోల్తో రన్ అవుతుంది. అరౌండ్ 30 to 35 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తూ మ్యాక్సిమం స్పీడ్ అనేది 40 to 45 స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు. ఇది అనేది రోడ్ అంటే ఆన్ రోడ్ వెహికల్. గైట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు రూపొందించిన వాహనంతో రోడ్లపైనే కాకుండా బురద నేలపైన మరియు కొండలపై కూడా సులభంగా వెళ్తుందని, అవసరమైతే వెనక్కి కూడా డ్రైవ్ చేయవచ్చు అంటున్నారు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు. ఈ వాహనం పెట్రోల్ డీజిల్ అవసరం లేకుండా కేవలం 2 యూనిట్ల విద్యుత్తుతో నడుస్తుందని, సుమారు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు. నమస్తే అండి, మేము గైట్ కాలేజ్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ చదువుతున్నాం. మేమందరం ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్గా ఈ ఏటీవీ అనే ఒక బైక్ లాంటి దాన్ని తయారు చేసాం. ఇది 4 వీల్స్తో ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మట్టి రోడ్లలో, గతుకుల రోడ్లలో, ఎలాంటి రోడ్లు అన్న కొండ రోడ్లలో వాటిలో వెళ్ళడానికి దీన్ని తయారు చేయడం జరిగింది. బురద నేలలో అన్నా సరే ఇది చాలా సురువుగా వెళ్తూ ఉంటుంది. దీనికి వచ్చి బ్యాక్ వీల్ డ్రైవ్ ఇచ్చామండి. బ్యాక్ వీల్ డ్రైవ్ తర్వాత దీనికి మోటార్తో రన్ అవుద్దండి. ప్రస్తుతం ఉన్న వెహికల్స్ అన్నింటికి కూడా ఏటీవీ అనేటప్పటికి ఆల్ టెరెన్ వెహికల్స్ అంటారు. ఈ ఎటువంటి వాటిలో రన్ అవుతాయి, కానీ ఈ టైప్ వెహికల్స్ వచ్చేటప్పటికి పెట్రోల్ ఇంజిన్లతో రన్ అవుతున్నాయి అన్నీ. ఈ బండి వచ్చేటప్పటికి మోటార్తో రన్ అవుద్దండి. దీనికి 4 బ్యాటరీలు వాడాం. 4 బ్యాటరీలు కలిపి 48 వోల్ట్స్ సప్లై చేస్తుంది. 750 వాట్స్ మోటార్ వాడాము. దీనికి వచ్చేటప్పటికి 3 టైప్ స్విచ్చెస్ ఉంటాయండి. ఆ స్విచ్చెస్లో స్పీడ్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఉంటుంది. లో, మీడియం, హై కింద ఉంటుందండి. దీనికి కంట్రోల్స్ అన్నీ ఫ్రంట్ ప్యానల్స్ దగ్గర ఉంటాయి. డాష్ బోర్డులో మొత్తం అంతా కంట్రోల్స్ ఇచ్చాము. ఇది ఎటువంటి విధమైన పరిస్థితుల్లో అన్నా సరే వెళ్ళగలదు. దీని ఛార్జింగ్ టైం వచ్చేటప్పటికి 2 యూనిట్స్ తీసుకుంటుందండి రోజుకి. కానీ ఇది అప్ టు 40 కిలోమీటర్స్ వరకు రన్ అవుతూ ఉంటుంది ఒకసారి ఛార్జ్ ఫుల్ చేసిన తర్వాత. ఇది కాస్ట్. వీళ్ళు తయారు చేసిన ఈ ఎక్విప్మెంట్ అందుబాటులోకి వస్తే మందు బాబులకు గట్టిగా షాక్ తగలనుంది. మందు తాగితే నో బైక్ రైడ్, ఇదెలా అనుకుంటున్నారా? ఆల్కహాల్ డిటెక్టర్ను వీళ్ళు కనిపెట్టి దానికి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ను రూపకల్పన చేసి దాంతో ఇంజిన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేలా కనిపెట్టారు. ఇది కానీ ఆచరణలోకి వస్తే మందు బాబులకు షాక్ ఇస్తుంది. కానీ మేము ఇందులో ఇన్వెన్షన్గా ఏం చేసామంటే, ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో మన ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో 2 వీలర్స్ అనేవి మోర్ అన్సేఫ్ అనమాట. అంటే ఎందుకంటే యాక్సిడెంట్స్ వల్ల ఎక్కువ 2 వీలర్స్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు బికాజ్ నాట్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల. ప్లస్ అదేవిధంగా ఆల్కహాల్ని సేవించి డ్రైవ్ చేయడం అనమాట. మన ప్రభుత్వం ఎన్ని కండిషన్స్ పెట్టినా హెల్మెట్ని పక్కన పెట్టి డ్రైవ్ చేస్తున్నారు. మేము ఇందులో ఏం చేసామంటే హెల్మెట్ పెట్టుకుంటేనే స్టార్ట్ అయ్యేలాగా ఈ సిస్టమ్ని చేసాం. హెల్మెట్ పెట్టుకోకపోతే ఈ కీ ఆన్ చేసినా కానీ కీ బట్ ఆన్ అవ్వం. ఎప్పుడైతే హెల్మెట్ పెట్టుకున్నాడో హెల్మెట్లో మేము ఎలక్ట్రానిక్ సిస్టమ్ పెట్టాం. అదేవిధంగా వెహికల్ ఇగ్నిషన్ అంటే పవర్ ఎల్లే దగ్గర మేము ఒక డిలే పెట్టాం. మనం ఎప్పుడైతే హెల్మెట్ పెట్టుకున్నామో అది హెల్మెట్ సెన్స్ చేసి మన ఇక్కడ ఒక రిసీవర్ ఉంటుంది, ఆ రిసీవర్కి
సందేశాన్ని పంపించి బండిని ఆన్ చేస్తుంది. అదేవిధంగా ఈ సిస్టంలో ఆల్కహాల్ సెన్సార్ అనేది కూడా పెట్టాము. ఇది ఏం చేస్తుందంటే బండి ఆన్ అయిన తర్వాత హెల్మెట్ చోదకుడు హెల్మెట్ని ధరించిన తర్వాత మన మౌత్ దగ్గర అది ఉంటుంది హెల్మెట్ యొక్క ఫ్రంట్ భాగంలో. ఎప్పుడైతే ఇట్ ఈస్ ఇదే మన ఆల్కహాల్ సెన్సార్, ఎప్పుడైతే డ్రైవరు ఆల్కహాల్ని సేవించాడో ఇది ఆల్కహాల్ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఇంజిన్ ఆఫ్ చేస్తుంది. అదే దీనివల్ల ప్రజెంట్ హెల్మెట్ ద్వారా జరిగే హెడ్ ఇంజరీస్ వల్ల జరిగే డెత్ రేట్స్ అనేది తగ్గించవచ్చు. అదేవిధంగా ఆల్కహాల్ని సేవించడం కూడా తగ్గించవచ్చు. ఈ బండికి బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి 3 అవర్స్ టైం పట్టింది. దీనికి మన నిత్యావసర కరెంటు 3 యూనిట్లు ఖర్చు అవుతుంది. అండ్ ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయినాక 40 కిలోమీటర్ల వేగంతో 50 కిలోమీటర్ల వరకు రన్ చేయొచ్చు. అండ్ దీనికి హబ్ మోటర్ ఫిక్స్ చేసాం. హబ్ మోటర్ 750 కిలో వాట్ హబ్ మోటర్ని. మనలో చాలామంది పొల్యూషన్ పొల్యూషన్ అంటూ హడావిడి చేస్తాం, దాన్ని ఎలాగైనా నివారించాలనుకుంటాం, కానీ చేయం. ఎందుకో తెలుసా? మనం వాడే ప్రతి వాహనం కూడా సౌండ్ అండ్ ఎయిర్ని పొల్యూట్ చేస్తాయి. సో పొల్యూషన్ని నివారించడానికి గైట్ ఆటోమొబైల్ విద్యార్థులు ఎకో స్ప్లెండర్ వాహనాన్ని తయారు చేశారు. కేవలం 3 యూనిట్ల విద్యుత్తుతో 40 కిలోమీటర్లు వెళ్ళొచ్చంటున్నారు వెంకటేష్. మేము ఫైనల్ ఇయర్ సెమ్ ప్రాజెక్ట్ కింద ఎలక్ట్రికల్ వెహికల్ చేసాము. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఏంటంటే దీని ప్రయోజనం ఏంటంటే ప్రస్తుతం ఉన్న మనం కన్వెన్షనల్ ఇంజిన్ వాడుతున్నాం, అంటే ఫోసిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్ డీజిల్ అండ్ అదర్ ఫోసిల్ ఫ్యూయల్స్. వీటి వల్ల ఏంటంటే ప్రజెంట్ పొల్యూషన్ అనేది బాగా జరుగుతుంది. కన్వెన్షనల్ ఇంజిన్ తీసేసి వాటి ప్లేస్లో బ్యాటరీస్ ప్లస్ హబ్ మోటార్ బిగించాం. ఈ హబ్ మోటార్ కెపాసిటీ 500 వాట్, 4 బ్యాటరీస్, 12 వోల్ట్స్, 24 యాంప్స్. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం కన్వెన్షనల్ ఇంజిన్ వాడటం వల్ల ఎక్కువ శాతంలో పొల్యూషన్స్ అనేవి విడుదలయ్యి మన మానవులకి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది, మన ఆరోగ్య విషయంలో కానీ వేరే విషయంలో కానీ. అదేవిధంగా ఈ దీని కెపాసిటీ ఏంటంటే 4 బ్యాటరీస్, 12 వోల్ట్స్, 24 యాంప్స్. దీనికి ఛార్జింగ్ పెట్టడానికి 3 అవర్స్ టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఫుల్ ఛార్జ్తో 40 కిలోమీటర్స్ రేంజ్ వెళ్తుంది, అదేవిధంగా 40 కిలోమీటర్స్ స్పీడ్తో. అదేవిధంగా మన ఇంటి కరెంట్ నుంచి 3 యూనిట్ల కరెంట్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఈ పారెట్ డ్రాగన్ ఫ్లై అనే 2 వాహనాలను తయారు చేసి కేవలం 1 యూనిట్ కరెంట్ ఖర్చుతో ప్రయాణించవచ్చని, అలాగే ఈ వాహనం సైకిల్ గాను మోటార్ వెహికల్ గా ఉపయోగపడుతుందని, కేవలం బ్యాటరీలతో హబ్ మోటార్లతో ఈ వెహికల్స్ తయారు చేశామని చెప్తున్నారు శైలజ. అదేంటో చూద్దామా. నా పేరు శైలజ, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. మేము 3rd ఇయర్ ఆటోమొబైల్ స్టూడెంట్స్. ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్స్ అన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇవన్నీ ఆల్రెడీ ఉన్న పెట్రోల్ వెహికల్స్ని అన్నింటినీ రీమోడల్ చేసి ఇవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కన్వర్ట్ చేసాము. దీని మెయిన్ ఈ కన్వర్ట్ చేసిన 4 వెహికల్స్కి మెయిన్ థీమ్ ఏంటంటే ఫ్యూయల్ కన్సెప్షన్ రెడ్యూస్ చేయడానికి అండ్ ఈజీగా మూవ్ అవ్వడానికి కూడా. ఒకసారి అంటే కరెంట్ వేస్ట్ అవుతుంది అనే ఒక థాట్ మీకు ఉండొచ్చు, కానీ 1 యూనిట్ కేవలం 1 యూనిట్ తీసుకునే మొత్తం ఛార్జ్ అవుతుంది కాబట్టి అంత కరెంట్ వేస్ట్ కూడా ఉండదు. ఈజీ ఛార్జ్ తోటి మనం 30 to 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు ప్రతి దాని మీద. ఈ 2 వెహికల్స్ ఒకవేళ ఇన్కేస్ సైక్లింగ్ ఆపేసి మధ్యలో మళ్ళీ రిటర్న్ రావాలన్నా కానీ ఇవి సైక్లింగ్ చేసుకుంటూ రావచ్చు, లేదు అంటే మోటార్ హబ్ మోటార్స్ యూజ్ చేసుకొని రావచ్చు. మెయిన్ దీంట్లో వాడే కాంపోనెంట్స్ ఏంటంటే హబ్ మోటార్, బ్యాటరీస్, అంతే. ఈ రెండింటిని యూజ్ చేసుకునే చాలా సింపుల్ వేలో వీటిని అన్నిటినీ మనం కన్స్ట్రక్షన్ చేసాము. కన్స్ట్రక్షన్ చేసి వీటన్నిటికీ ఏదైతే అంటే అన్నిటికీ సేమ్ యూసేజ్ కావచ్చు, కాకపోతే వాటి మూవబిలిటీని బట్టి వాటి ఫ్యూయల్ కన్సెప్షన్ మెయిన్ థీమ్ వీటన్నిటికీ ఫ్యూయల్ కన్సెప్షన్ కాబట్టి వాటిని మూమెంట్స్ని బట్టి వాటికి మనం నేమ్స్ అనేది డిజైన్ చేసాము. ఈ వెహికల్ నేమ్ వచ్చేసి డ్రాగన్ ఫ్లై.
ఆ వెహికల్ నేమ్ వచ్చేసి ఈ ప్యారెట్. భారత్ మిలిటరీని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ఎంతో ఎక్కువగా వినియోగించే వాహనాన్ని వీళ్ళు తయారు చేసి ఔరా అనిపించారు. అసలు ఏమిటా వాహనం అనుకుంటున్నారా? అదే దివ్యరథ్. ఆ దివ్యరథ్ ఏమిటో విద్యార్థుల మాటల్లోనే విందాం. మేము గైడ్ కాలేజ్ ఆటోమొబైల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండి. మా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో భాగంగా మేము దివ్యరథ్ అనేది తయారు చేయడం జరిగింది. ఇది సైడ్ అటాచ్మెంట్ని ఆర్మీలో యూజ్ చేసే సైడ్ అటాచ్మెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ బైక్కి ఒక సైడ్ అటాచ్మెంట్ ఇచ్చి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉండేలాగా, పేషెంట్స్ని ఇరుకు రోడ్లో కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉన్న చోట ఈజీగా తీసుకెళ్ళడానికి యూజ్ చేయడానికి తయారు చేయడం జరిగింది. అలాగే కాకుండా ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్ వెహికల్స్లో పక్కన వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా వెళ్ళటానికి కుదరదు. అలాగే దీనికి ఇలా ఉండటం వల్ల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా ట్రావెల్ చేయొచ్చు. దీన్ని ఎయిర్పోర్ట్స్లో, రైల్వే స్టేషన్లో అనేక చోట్ల యూజ్ చేయొచ్చు. అలాగే కాకుండా బైక్, అంబులెన్స్ ఈజీ పేషెంట్స్ని క్యారీ చేసేలా ఉపయోగించుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి మాకు 35,000 అయింది. 35,000 లేనిది సృష్టించే కెపాసిటీ విశ్వామిత్రుడికే సాధ్యమని అంటున్నారు కైట్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డివి రామ్మూర్తి. ప్రతి విద్యార్థి కూడా తమ నేర్చుకున్న చదువుతో ఎంతో కొంత పరిశోధనకు కేటాయించి ఆ పరిశోధనను సక్సెస్ చేయాలని కోరారు. గైట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యార్థులు రానున్న కాలంలో సోలార్ మరియు వాటర్ కార్లు రూపొందించనున్నట్లు వెల్లడించారు ప్రిన్సిపల్ డివి రామ్మూర్తి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది గైట్ ఇంజనీరింగ్ కాలేజ్లోని ఆటోమొబైల్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఆటోమొబైల్ ల్యాబొరేటరీ అన్నమాట. ఆటోమొబైల్ వర్క్షాప్ అని ఒకటి స్టార్ట్ అయ్యింది. దానిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇద్దరూ కలిసి రకరకాల కొత్త వాహనాల రూపకల్పనకి సంబంధించిన రీసెర్చ్ చేస్తున్నారన్నమాట. దాని వివరాలన్నీ మీరు వరుసగా ఫోటోల్లోని వీడియోల్లోని ఇప్పుడే చూసి ఉండుంటారు. మౌలికంగా చూస్తే శాస్త్రవేత్తలందరికీ వశిష్ఠుడు ఆదర్శం అన్నమాట. ఎందుకంటే ప్రస్తుతము జరుగుతున్న విశ్వాన్ని, విశ్వంలో రహస్యాల్ని తెలియజేయడానికి. సాంకేతికవేత్తలకి అంటే ఇంజనీర్స్కి విశ్వామిత్రుడు ఆదర్శం. ఎందుకు అంటే లేని విషయాన్ని సృష్టించి చూపెట్టడం. విశ్వామిత్రుడు కొత్త సృష్టిని చేశాడు త్రిశంకు స్వర్గం అని. మరి ఆటోమొబైల్ డిపార్ట్మెంట్లో త్రిశంకు స్వర్గం కాకపోయినా ఒక రకమైన స్వర్గం ఉండాలి అనే ఊహతో రకరకాల ఆవిష్కరణలు చేస్తున్నారన్నమాట. ఇవి బ్రహ్మాండమైన ఆవిష్కరణలు కాకపోయినా ఆవిష్కరణలకి మొదటి రూపాలు ఇవన్నీ. ఒక పేషెంట్ని తీసుకెళ్లే వెహికల్ అయినా కానీ, ఒక సెగ్వే ట్రాన్స్పాండర్ కానీ, లేదా ఒక బ్యాటరీతో నడిచే కారు కానీ, బ్యాటరీతో నడిచే స్కూటర్ కానీ, ఇలాంటి విషయాలన్నీ అత్యంత నూతన ఆవిష్కరణలు కాదు. కానీ ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని సృష్టించాలి అన్న తపన మనసులో ఉన్న వ్యక్తి ద్వారా బయటికి వచ్చే విషయాలన్నమాట ఇవన్నీ. ఇంతకుముందు మీరు చూశారు రకరకాల మోటార్ సైకిళ్ళు, సైకిళ్ళు, బ్యాటరీతో నడిచే కార్లు, నీటితో నడిచే కారు, లేక కొత్త రకమైన స్టీరింగ్ మెకానిజం ఉన్న కార్లు, బ్యాటరీతో నడిచే కార్లు. వచ్చే యుగంలో, అంటే రాబోయే ఒక పదేళ్ళు ముందుకి చూస్తే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అన్న విషయమే పూర్తిగా పోవచ్చు. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, గేర్ బాక్స్ అన్న విషయమే పోవచ్చు. ఉన్నవన్నీ ఎలక్ట్రిక్ మోటార్సే వస్తాయన్నమాట. వీటికి అతి తక్కువ బరువుతో, అతి ఎక్కువ దూరం, అతి తక్కువ ఛార్జ్తో నడిచే రకమైన వాహనాలే వస్తుంటాయి. ఆ వాహనాల రూపకల్పనకి నాంది వేయడం అనేది ఇక్కడ ఆటోమొబైల్ ల్యాబ్లో జరుగుతుందన్నమాట. ఇక్కడున్న చాలామంది విద్యార్థులు కానీ, టీచర్లు కానీ ఎక్కువ ఆసక్తికరంగా కేవలము శాస్త్ర విజ్ఞానము థియరీ చదవడం మాత్రమే కాకుండా ఆ చదివిన దాన్ని, ఆవగించంతైనా కొత్తదాన్ని, ఏదన్నా కొత్త నూతన ఆవిష్కరణలో ప్రవేశపెట్టాలి అనే తపనతో చేస్తున్నారు. ఇది చాలా అభినందనీయమైన విషయం. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త వెహికల్స్, అతి తక్కువ ఛార్జ్తో నడిచేవి, మేబీ సోలార్ కార్స్. మన ట్రాపికల్ కంట్రీలో సోలార్ ఇర్రేడియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సోలార్ కార్స్ అని కానీ, లేదా రీజనరేటివ్ బ్రేకింగ్, మొట్టమొదటిగా జర్మనీలో సీమెన్స్ వాళ్ళు మొదలు ప్రవేశపెట్టినట్టు రైల్వే స్టేషన్లో మొదలు పెట్టారు. ఒక రైలు వస్తూ ఉంటే ఒక రైలు ఎప్పుడూ ఆగుతూ ఉంటుంది,
ఒక రైలు ఆగుతూ ఉంటుంది, ఒక రైలు యాక్సలరేషన్ చెందుతూ ఉంటుంది. అటువంటి సిస్టమ్స్ ఏమన్నా ఇక్కడ ఆటోమొబైల్ వాళ్ళు ఇన్ ఫ్యూచర్ కాన్సన్ట్రేట్ చేసి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయగలుగుతారు అని ఆశిస్తున్నాను. ఐ కంగ్రాచులేట్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ఆటోమొబైల్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. రానున్న కాలంలో కూడా మరింత అద్భుతాలు సృష్టించడంలో ముందుంటామన్నారు గైట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ హెచ్ఓడి వి సుబ్రహ్మణ్యం. ఇది గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా పొల్యూషన్ కనిపిస్తుంది మనకి. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఐసీ ఇంజిన్స్తో రన్ అయ్యే ఆటోమొబైల్స్ అన్నింటిని ఆపేస్తారని అంటున్నారు. సో ఇక్కడి నుంచి ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద దృష్టి పెడుతున్నాయి అన్ని కంపెనీలు. గైట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ని తయారు చేయడంలో ముందున్నది. మేము ఇప్పటికే ఎలక్ట్రిక్ సైకిల్స్ని, ఎలక్ట్రిక్ స్కూటర్స్ని, ఎలక్ట్రిక్ బైక్స్ని తయారు చేసాం. కొద్ది రోజుల్లో ఎలక్ట్రిక్ కార్స్ని కూడా తయారు చేయాలని అనుకుంటున్నాం. మా స్టూడెంట్స్కి ఇక్కడ ఓన్లీ కరికులంలో ఉన్న విషయాలే కాకుండా డైలీ ప్రపంచంలో జరిగే మార్పులు, టెక్నాలజీలో వస్తున్న మార్పుల్ని కూడా మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి సెమినార్లు గాను, వర్క్షాప్స్ గాను పెట్టి నేర్పిస్తున్నాము. కొత్త కొత్త విషయాల మీద వాళ్ళకి గ్రిప్ వచ్చేలా చేస్తున్నాం. స్టూడెంట్స్ కూడా వెహికల్స్లో కొత్త కొత్త టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా ప్రాజెక్టులు, మంచి ప్రాజెక్ట్స్ని తయారు చేయగలుగుతున్నారు. చూసారుగా, ఇది గైట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సత్తా. ఇలానే ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి తమ సత్తా చాటాలని కోరుకుంటోంది జయాంధ్ర టీవీ. మరో స్పెషల్ ఫోకస్తో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ జయాంధ్ర టీవీ.